వెల్కమ్ టు కావ్య మహేంద్ర బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అండ్ నేను చాలా డేస్ నుంచి చెప్తూ ఉన్నాను కదా, ఈ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో ఒకటి చేయాలి అనేసి. సో ఎందుకంటే అందరూ అడుగుతూ ఉన్నారు, నా గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఫైనల్లీ ఈరోజు అయితే టైం దొరికింది. సారీ అండి కొంచెం డిలే అయింది. సో ఎందుకు డిలే అయిందంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది కదా, సో ఆ సెలబ్రేషన్స్ వల్ల కొంచెం డిలే అయింది. మేము వేరే వెకేషన్కి వెళ్ళాము, అక్కడ నెట్వర్క్ అస్సలు లేదండి. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. సో సారీ ఫర్ దాట్. సో ఇప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ మనం చూసేద్దాం, కొంతమంది అడుగున్నారు, వన్ బై వన్ చూసేద్దాము. అండ్ నేను వన్ ఆర్ టూ కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే స్కిప్ చేస్తానండి, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తాను. సో చూసేద్దామండి వన్ బై వన్. సో ఫస్ట్ వచ్చేసి దివ్య కళాకారులు అడుగుతున్నారు, హాయ్ కావ్య, స్టడీ ఫినిష్ అయ్యాక మ్యారేజ్ చేసుకున్నావా? ఎస్, నా ఎడ్యుకేషన్ ఎంటెక్ అండి, నేను మ్యారేజ్ చేసుకున్నాను. అన్నయ్య ఏ జాబ్ చేస్తున్నారు? అన్నయ్య వచ్చేసి ఐటీ ఫీల్డ్లో అండి, తను చేస్తున్నారు జాబ్. అండ్ దివ్య కళాకారులు చెప్తున్నారు, ఓకే కావ్య తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. అండ్ మా అన్నయ్య ఎంతవరకు చదువుకున్నారో కూడా చెప్పు, ఓకేనా? షూర్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మహేంద్ర వచ్చేసి ఎంబీఏ చేశారండి, నేను ఎంటెక్ చేశాను. అండ్ మహేష్ గౌడ్, అండ్ నా ప్రతి వీడియోకి మహేష్ గౌడ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేస్తారండి, లైక్ కూడా చేస్తారేమో. నాకు లైక్స్ చేస్తే నోటిఫికేషన్ కొన్ని వస్తాయి, కొన్ని రావు. అండ్ ప్రతి వీడియోకి పెట్టగానే మహేష్ గౌడ్ వెంటనే గుడ్ మార్నింగ్ అకయ్య బాగున్నారా, గుడ్ మార్నింగ్ అకయ్య బాగున్నారా. మేబీ హీఈస్ ద వన్ హూ ఈస్ కంటిన్యూస్లీ కామెంటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మహేష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శిరీష మోపీ దేవి, హాయ్ అక్క, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అక్క. యా అంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి p.kavyashree422. ఇఫ్ నాకేమన్నా లైక్ జాబ్ రిలేటెడ్ ఏమన్నా పోస్ట్ లేదా వేకెన్సీస్ ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను, నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. బట్ నేను షూర్ కాదండి, నాకు ఎక్కడన్నా ఉన్నాయో తెలిస్తే నేను చెప్పగలుగుతాను అంతే అండి. అండ్ నరేష్ పల్లె బోయిన, హాయ్ సిస్టర్. హాయ్ నరేష్, బాగున్నారా సిస్టర్? యూ అండ్ బావా చాలా బాగున్నామండి, థ్యాంక్ యూ. ప్రణతి రౌడీ, అక్క మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అక్క, మీ గోల్స్ ఏంటి అక్క? ఓకే ప్రణతి, నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంటెక్. ఎంటెక్లో నేను డిఎస్సీ బ్యాంక్స్ తీసుకున్నాను, డిజిటల్ సిస్టమ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్. అండ్ బీటెక్లో వచ్చేసి నాది ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ మీ గోల్స్ ఏంటి? గోల్స్ అంటే పెద్దగా ఏం లేవండి, జస్ట్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంతే. శ్రీజ హెయిర్ సీక్రెట్ చెప్పవా? హే శ్రీజ, తను నా ఫ్రెండ్ అండి. హెయిర్ సీక్రెట్ ఏముంది పాప, నేనేం పర్టికులర్గా ఏమంత ఫాలో అవ్వట్లేదు. ఇఫ్ నాకేమైనా తెలిసి నీకు చెప్తాను ఖచ్చితంగా, కొన్ని డేస్ అయ్యాక చెప్తాను నీకు. అండ్ గిరీష నెక్స్ట్, హాయ్ అక్క, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? పక్క అరేంజ్ మ్యారేజ్ అండి, 100% అరేంజ్ మ్యారేజ్ ఇది. అండ్ మేబీ మహేంద్రది ఏమన్నా లవ్ మ్యారేజ్ ఏమో మరి, బికాజ్ హీ ఫెల్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. నా అక్క కంప్లీట్ అరేంజ్ మ్యారేజ్, జస్ట్ జోక్ చేస్తున్నానండి. మాకు కంప్లీట్లీ అరేంజ్ మ్యారేజే జరిగింది, మాకు మ్యూచువల్గా ఒక అంకుల్ ఉన్నారు, సో అంకుల్ ద్వారా మ్యాచ్ అలా అలా చేసి అరేంజ్ మ్యారేజ్ అలా జరిగింది. కిరీష ఇంకా ఏమడుగుతున్నారంటే నువ్వేం చదువుతున్నావు, మ్యారేజ్ అయ్యాక కూడా చదువుతున్నావా? మ్యారేజ్ అయ్యాక నేను చదవలేదండి, బిఫోర్ మ్యారేజ్ నాది ఎంటెక్. మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు చెప్పాను కదా, హీఈస్ వర్కింగ్ ఇన్ ఐటీ ఫీల్డ్ అండి, ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తారు తను. లోకేష్ గౌడ్, హాయ్ అక్క. హాయ్ లోకేష్. నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య రాయల్, ఐశ్వర్య రాయల్ కూడా. అండ్ నాట్ ఓన్లీ ఐశ్వర్య రాయల్ అండి, చాలామంది ఉన్నారు, మహేష్ గౌడ్, ఐశ్వర్య రాయల్, మహి అని ఒక అమ్మాయి ఉంది, దివ్య కళ, అండ్ సమ్ ఎవరు ఉన్నారు, ప్రవళిక, ఉప్పు అని ఎవరో ఉన్నారు, ఐ డోంట్ నో, గర్ల్ ఆ బాయ్ నాకు తెలీదు, ఉప్పు అని సమ్. వీళ్ళందరూ నాకు చాలా ఫ్రీక్వెంట్గా గుర్తుండిపోతారనమాట ఖచ్చితంగా. ఇంకా మా హస్బెండ్ అయితే కామెంట్ చేస్తారు, కావ్య మీ ఫ్రెండ్ మెసేజ్ చేస్తారు, మీ ఫ్రెండ్ కామెంట్ చేశారు, మీరు ఎప్పుడైనా కామెంట్ చేస్తే అంత బాగా నోల్డ్ అయిపోయారనమాట. ఈవెన్ మేము డిస్కస్ చేసుకుంటాం, హే అగైన్ మహేష్ కామెంట్ పెట్టాడు ఈరోజు, ఏ తను దివ్య కళ ఇలా పెట్టింది. జస్ట్ నవ్వు అండి, దివ్య కళ ఒక మెసేజ్ పెట్టింది, చాలా చాలా బాగా పెట్టింది అనమాట. లైక్ మహేంద్రని ఫుల్ పొగుడుతుంది, మీరు చాలా లక్కీ, మీకు మంచి హస్బెండ్ దొరికాయాలు అలా అని చెప్తుంది. సో ఆ ప్రతి కామెంట్ నేను చదువుతానండి, నాకు ఇష్టం అనమాట, లైక్ మీ ప్రతి కామెంట్ నాకు వాల్యుబుల్, నేను ప్రతి కామెంట్ చదువుతాను. ప్రతిదాన్ని నేను చూసానంటే నాకు ప్రతి ఆల్మోస్ట్ ప్రతిదానికి నేను
లైక్ చేస్తాను, రిప్లై ఇస్తాను. ఎప్పుడైనా టైం లేకపోతే నేను లేట్గా ఇస్తాను అంతేనండి. అండ్ ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్, మీరు ప్రతి వీడియోకి ఆల్మోస్ట్ కామెంట్ చేస్తూనే ఉంటారు, చాలా మంచి మంచిగా కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. అండ్ నెక్స్ట్ ప్రవళిక నార్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవళిక నార్లా, మీ బేబీకి హ్యాపీ బర్త్డే అండి. చాలా సంతోషంగా ఉండాలి చిట్టి తల్లి. అండ్ తన ఆ బేబీ బర్త్డే అండి, సో అందుకే విష్ చేస్తున్నాను. ప్రవళిక నార్లా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అక్క, మీకు మీ హస్బెండ్కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ అక్క? జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను. నాకు మహేంద్రకి 3 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ ఉంటుంది మా ఇద్దరికి డిఫరెన్స్. ఇంకా ఉప్పు, హాయ్ వదిన, హాయ్ ఉప్పు. అండ్ ఉప్పు, మీ ఫుల్ నేమ్ చెప్తారా? నాకు తెలుసుకోవాలనుంది, ఎందుకంటే మీరు ప్రతి కామెంట్లో, ఐ మీన్ నా ప్రతి వీడియోలో మీరు కామెంట్ చేస్తారు ఉప్పు ఉప్పు అని నాకు డిస్ప్లే అవుతుంది. ఉప్పు 2016, ఉప్పు 2016 అంటే అది బాయా తెలియట్లేదు, గర్లా తెలియట్లేదు, బట్ చాలా ఆప్యాయంగా వదిన అని పిలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వెంకీ జాన్, అండ్ సారీ మీకు క్రాకర్ సౌండ్ వస్తుంది కదా, సారీ ఫర్ దాట్. దివాళీ ఫెస్టివల్ కదండి, సో తప్పదనమాట. దివాళీ ఫెస్టివల్ కొంచెం స్పెషల్గా ఉంటుందని ఇదే వీడియో తీస్తున్నాను. వెంకీ జాను క్వశ్చన్ అడుగుతున్నారు. హాయ్ సిస్, మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు, ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా, మీది లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజా, మీ లైఫ్ స్టోరీ చెప్పండి సిస్టర్, మీకోసం తెలుసుకోవాలని ఆనందంగా ఉంది సిస్టర్, మీరు చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటారు సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ జాను. యాక్చువల్లీ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్స్కి నేను ఆల్రెడీ ఆన్సర్స్ చేసాను ఇప్పటికీ. మీకు ఏం చదువుకున్నారు, మహేంద్ర జాబ్ ఏంటి, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాను. అరేంజ్ మ్యారేజ్ అండి. లైఫ్ స్టోరీ తెలుసుకోవాలని ఉందా? లైఫ్ స్టోరీ అంటే అంతగా ఏం లేదండి, నేను ఎప్పుడన్నా ఒకసారి ఒక చిన్న వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మధుస్ కిచెన్. అక్క, నేను ఏదైతే షార్ట్ చేశారండి, ఫస్ట్ టైం ఆ వీడియో చూశాను, నైస్ అండి. కావ్య గారు, మీరేం చదువుకున్నారు ఫ్రెండ్? ఎస్ అక్క, నీ పెళ్ళైతే ఈ షార్ట్ నాది చాలా పాపులర్ అయిపోయింది, నాకు మోర్ సబ్స్క్రైబ్స్ రావడానికి అదొక వీడియో కారణమండి. అక్క నీ పెళ్ళైతే నేను మా సిస్టర్ బిందు కలిసి చేస్తుంటాం ఒక షార్ట్ వీడియో, చాలా వ్యూస్ వచ్చాయి. ఐ థింక్ ఇప్పుడు ప్రజెంట్ 3.4 or 3.5 million వ్యూస్ అయితే వచ్చి ఉంటాయి. తను వచ్చేసి ఏం చదువుకున్నారంట నేను ఎక్స్పెక్ట్ చేశానండి. యా దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వెంకయ్య, హాయ్ వదిన, హాయ్ అండి. నవీన్, మీరేం చదువుకున్నారు? నేను ఎంటెక్ చదువుకున్నానండి. యా దట్స్ ఇట్. సో ఇవండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. అండ్ మీ అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా చాలా బాగా లైక్ సపోర్ట్ ఉంటుంది, లైక్స్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకా ఊటీ వ్లాగ్స్ వస్తాయండి. చెప్పాను కదా మేము వెకేషన్కి వెళ్ళాం వెడ్డింగ్ యానివర్సరీకి అని చెప్పేసి, సో ఆ సిరీస్ అంతా మీకు వస్తూ ఉంటుందండి. సో నేను day 1, day 2 ఏం చేసినా మీకు వరుసగా పెడుతూ ఉంటాను, మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఇలాగే ఎప్పుడు మీ లవ్ సపోర్ట్ నాకు ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు నా వీడియోస్ ఖచ్చితంగా నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ అని ఒకటి ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ.